ఇంటర్మీడియట్ ఫలితాల మంటలు ఇంకా ఆరలేదు. ఆర్పాల్సినటువంటి పాలకులు ఆజ్యం పోస్తున్నారు. అనేక వాస్తవాలు రోజురోజుకు బయటపడుతున్నాయి. బయటపడుతున్నటువంటి వాస్తవాలు, వస్తున్నటువంటి వార్తలు చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతున్నది. ప్రజల జీవితాలు ఏం కావాలి అనేటువంటి ప్రశ్న ముందుకొస్తున్నది. కేవలం ఒక ప్రైవేట్ సంస్థ గ్లోబరీనాను రక్షించడం కోసం విద్యార్థిని విద్యార్థుల ఆందోళనలను అణిచివేసేందుకే పూనుకుంటున్నది ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రుల బాధల్ని ఏమాత్రం పట్టించుకోవడానికి, చెవికెక్కించుకోవడానికి సిద్ధంగా లేదు. ఎక్కడిదాకా ఈ పరిస్థితి? దోషులను శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం, గ్లోబరీనాను ముద్దాయిగా చేసి వాస్తవాలు తేల్చాల్సినటువంటి ప్రభుత్వం, బాధితులను ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం, వీటి మీద కాకుండా ఆందోళనలను అణిచివేసేదాని మీదనే ప్రధానంగా దృష్టి సారించింది. ఎవరి కోసం ఇది? ఎవరిని రక్షించడానికి, ఎవరిని శిక్షిస్తున్నారు? ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. పైగా ఈ సమస్య ఈ స్థితికి రాకముందే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలియజేసినటువంటి అధికారిని శిక్షించారు తప్ప ఆయన సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు అని కూడా తేల్తా ఉంది. అంటే ఎవరి కోసం ఇన్ని పనులు చేస్తోంది ప్రభుత్వం అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నే. ఈ సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఏదో సడన్గా ఈ సమస్య వస్తే అయ్యో ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఏమైనా ఆందోళనకు గురైతే అర్థం చేసుకోవచ్చు. 2018లోనే అడ్మిషన్ల దగ్గర నుంచే ఈ సమస్యలు మొదలైనాయి అని చెప్పేసి ఇప్పుడు తేల్తా ఉంది. అడ్మిషన్ల సందర్భంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 72,000 మంది విద్యార్థిని విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటే గ్లోబరీనా వెబ్సైటు కేవలం 500 మంది వివరాలనే చూపించగలిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇది చూసి ఆందోళన చెందినటువంటి యూనియన్ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు వెంటనే అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పక్కన పెట్టి ఆ ఉద్యోగ సంఘాలనే నచ్చజెప్పి సర్ది చెప్పి బయటికి పంపించేశారు. ఏదో చిన్నపాటి టెక్నికల్ లోపం ఇది, దీన్ని పెద్దగా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి పంపించేశారు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఫీజుల చెల్లింపు దగ్గర కూడా ఇదే సమస్య. విద్యార్థిని విద్యార్థులు చెల్లించినటువంటి ఫీజులకు, గ్లోబరీనా చూపిస్తున్నటువంటి లెక్కలకు పొంతం లేదు. కొంతమంది రెండోసారి కూడా ఫీజు చెల్లించాల్సి వచ్చింది అంటున్నారు. ఈ విద్యార్థిని విద్యార్థులు చెల్లించినటువంటి ఫీజు డబ్బు ఎక్కడికి పోయింది, ఏ అకౌంట్లో పడ్డదో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఎవరు పరిష్కారం చేయాలి? ఈ దశలో కూడా ఒకవైపు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మరొకవైపు యూనియన్ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఆందోళన వ్యక్తం చేశారు. 600,000 మంది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ముదిరే అవకాశం ఉందని చెప్పారు, తగు చర్య తీసుకోవాలని చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత 17వ తేదీన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం దృష్టికే తెచ్చాడని చెప్పేసి అంటున్నారు. గ్లోబరీనాకు ఈ సామర్థ్యం లేదని, గ్లోబరీనా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినట్టయితే రేపు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల పాలవుతుందని, గ్లోబరీనా చేతుల్లోంచి మరొకళ్ళ కప్పజెప్పాలి ఈ బాధ్యతనని చెప్పేసి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం గ్లోబరీనా మీద మాత్రమే ఆధారపడకుండా మరొకళ్ళ సహాయం అన్నా తీసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అర్థించారని చెప్పి తెలుస్తూ ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆందోళనకు గురైనటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో సెలవు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సెలవు పెట్టినందుకు ఆగ్రహం చెందినటువంటి ప్రభుత్వం ఆయన ఇంక్రిమెంట్లు కోత విధించింది. అంటే ప్రభుత్వం దృష్టికి సమస్య తెచ్చినందుకు అభినందించాల్సింది పోయి శిక్షించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడ్డది. అంటే ఎవరిని రక్షించడం కోసం ఎవరిని శిక్షిస్తున్నారు? ఆ రోజు గ్లోబరీనాను రక్షించడం కోసం ఒక అధికారిని శిక్షించారు. ఈరోజు గ్లోబరీనాను రక్షించడం కోసం 600,000 మంది విద్యార్థిని విద్యార్థులను, వారి కుటుంబాలను శిక్షిస్తున్నారు. అంటే ఒక్క ప్రైవేటు సంస్థను కాపాడడం కోసం, ఒక్క ప్రైవేటు సంస్థను రక్షించడం కోసం 600,000 మంది జీవితాలతో చెలగాటమాడతారా అనేటువంటి ప్రశ్న ఈరోజు ముందుకొస్తూ ఉంది. ఇప్పుడు ఆ అధికారి చెప్పిందే నిజమైంది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏ ఆందోళన వ్యక్తం చేశారో అక్షరాలా అది నిజమైంది.
మరి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు సమాధానం చెప్పాలి? అసలు ప్రభుత్వానికి ఈ సామర్థ్యం లేదా? అనివార్యంగా ప్రైవేట్ సంస్థ దగ్గరికి పోవాల్సి వచ్చిందా? తప్పని పరిస్థితుల్లోనే పోయారా అంటే అది కాదు. ప్రభుత్వ శాఖలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉన్నది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కప్పజెప్తే ఈ సమస్య తలెత్తేది కాదు అని చెప్పేసి నిపుణులంతా చెప్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసినటువంటి బాధ్యతల్లో ఇంత తీవ్రమైనటువంటి తప్పిదాలు బయటపడలేదనేటువంటి విషయం వస్తూ ఉంది. మరి అలాంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను వదిలేసి ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి గ్లోబరీనా అత్యంత సన్నిహితమైనటువంటి సంస్థ అని, కోట్లాది రూపాయలు తమ సన్నిహిత సంస్థకు కట్టబెట్టడం కోసమే ఈ పనికి పూనుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి టీఆర్ఎస్ నాయకత్వం కానీ ప్రభుత్వ నేతలు కానీ ఎందుకు సమాధానం చెప్పట్లేరు? ఎందుకు వివరణ ఇవ్వట్లేరు? ఎందుకు కిమ్మనకుండా ఉంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే. అంతేకాదు, గ్లోబరీ నాకు అప్పజెప్పొద్దు అని ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి చెప్పినా వినలేదు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చెప్పినా వినలేదు. అనుభవంలో సమస్యలు చూస్తూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల మాట ఖాతరు చేయలేదు. ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలను ఖాతరు చేయలేదు. ఎవరు సలహాలు ఇచ్చినా పట్టించుకోరు, ఎవరు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరు. ఇంత ధైర్యం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఏకపక్ష నిర్ణయాలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే చేయగలిగారా? అంత సాహసం చేసేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నదా? ఎవరైనా చెప్పగలరు. మంత్రులే స్వతంత్రంగా వ్యవహరించగల స్థితి లేనటువంటి తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇంత ఏకపక్షంగా పోగలిగేటువంటి ధైర్యం సాహసం చేయడం సాధ్యం కాదని ఎవరైనా చెప్పగలరు. కాబట్టే ఇప్పుడు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం హస్తం ఉన్నది అనేటువంటి ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఇప్పుడు ఎంసెట్ 2 కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి మ్యాగ్నెటిక్ సంస్థకు, గ్లోబరీనా సంస్థకు కూడా సంబంధం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ మ్యాగ్నెటిక్ సంస్థ కూడా టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితమైన సంస్థ అని ఆరోపణలు వస్తున్నాయి. పైగా మ్యాగ్నెటిక్ సంస్థ, ఈ గ్లోబరీనా, ఈ రెండింటి యజమాని ఒక్కళ్ళే అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఆరోపణలు. ఈ రెండు సంస్థలు కలిసే కాకినాడ జేఎన్టీయూకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ చేశారు, ఈ రెండు సంస్థలు కలిసే కాకినాడ జేఎన్టీయూను మోసగించారు, కేసును ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఈ రెండు సంస్థలు కలిసే కాకినాడ జేఎన్టీయూ కోసం పనిచేసి ఇప్పుడు ఈ రెండు సంస్థలు మాత్రమే పోటీ పడ్డాయని, ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ కోసం ఇంకెవరూ లేరని, ఈ రెండు సంస్థల్లో మ్యాగ్నెటిక్ సంస్థ కంటే 200,000 తక్కువ కోట్ చేసింది కాబట్టి గ్లోబరీ నాకు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఇదంతా కుమ్మక్కై రింగై చేసినటువంటి వ్యవహారమా అనేటువంటి అనుమానాలకు అవకాశం బలపడుతోంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ ఆరోపణలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఆశ్చర్యకరం, ఇంత జరుగుతుంటే కూడా టీఆర్ఎస్ నాయకత్వం, ప్రభుత్వ అధినేతలు నోరు మెదపట్లేరు, సమాధానం చెప్పట్లేరు, ప్రజలకు వివరణ ఇవ్వట్లేరు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నిన్నగాక మొన్న ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి బహుమానమా ఇది? తెలంగాణ ప్రజల జీవితాలు, భవిష్యత్తులు ఏం కానున్నాయి? ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని ఎదురుకానున్నాయి? తెలంగాణ సమాజం ఎటుపోతున్నది అనేటువంటి ప్రశ్న మాత్రం ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో ప్రజల చైతన్యానికే ఇది పరీక్షగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.